श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। फ्रेंड्स, ई रोज मनम साई तो कलिसी शक्तिपाताने तीसुकुन्नाम। साई तो अनुसंधानम अवुदाम। साई बाबा की मीकु मध्यलो एवरु अवसरम लेदु, एंदुकंटे मन स्वयंगा तीसुकोवाली। स्वयंगा तीसुकुनेदे स्वयं शक्तिपातम। ई रोज मनम स्वयं शक्तिपातम చేద్దాం। నేనేదో మధ్యలో ఉండి మీకు ఇస్తున్నట్లు కాదు, అసలు ఎవరు అవసరం లేదు, భగవంతునికి భక్తునికి మధ్యలో ఎవరు అవసరంలా। అలాగే మీరు సాయిబాబాతో అనుసంధానం అవడానికి నేను అవసరం లేదు, నేను కేవలం చెప్తాను, అంతవరకే మార్గం చెప్తాను, అంతవరకే మీరు చక్కగా ధ్యానంలో కూర్చొని బాబాతో అనుసంధానమై శక్తిపాతం తీసుకోండి। శక్తిపాతం తీసుకోవడానికి ఏ గురు, ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ యంత్రం అవసరం లేదు, స్వయంగా తీసుకోండి। చాలామంది స్వయంగా తీసుకొని వాళ్ళు గురువులు అయ్యారు, మరి మీరెందుకు అవలేరు? అందుకని మీరు కూడా స్వయంగా తీసుకోండి। మధ్యలో వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, అప్పుడే బాబా సంతోషిస్తాడు। ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వయంగా తీసుకోవడమే స్వయం శక్తిపాతం। ఆ శక్తిని పాతం చేసుకోండి। సో ఏం చేయాలంటే, కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చునే వాళ్ళు హాయిగా కూర్చోండి, మీ ఇష్టం ఎలాగన్నా కూర్చోండి, సిట్ రిలాక్స్. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి, ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి, ఒక గంట పాటు సాయితో శక్తిపాత అనుభూతిని పొందుదాం। ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా మీ శ్వాసను గమనించండి। శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దీని మీదే ఉండాలి। ఏ రూపాన్ని ఊహించద్దు, ఏ నామాన్ని జపించద్దు। చక్కగా సాయి యొక్క కీర్తనలు సంగీతం పెడతాం మీకు, అది వింటూ శ్వాసను గమనిస్తూ ముందుకెళ్ళిపోండి। అసలైన సాయి, నిజమైన సాయిని కలవండి। ఏ రూపాన్ని ఊహించకండి, సాయి ఇలాగే ఉంటాడని ఏం లేదు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఆ నిజ రూపాన్ని దర్శిద్దాం। హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనించండి, ఉచ్ఛ్వాస నిశ్వాస। శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అంతే, ఇంకేమి చేద్దాం, హాయిగా। ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఉన్నాము, ధ్యానంలో ఉన్నాము, ఇప్పుడు సాయిని ఆహ్వానిద్దాం। శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుని ఆహ్వానిద్దాం। సాయిని, బాబాతో పాటు ఉన్న వారి అనుంగ శిష్యుల్ని, సాయి యొక్క పరంపరని, సాయి చైతన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఆహ్వానిద్దాం। అందరం కూర్చొని ధ్యానం చేద్దాం। హాయిగా కూర్చున్నాం, బాబానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ వందనాలు సమర్పించుకుంటూ వారి ముందు మనం ధ్యానంలో కూర్చున్నాం, అసాయినాథుడితో కలిసి ధ్యానం చేస్తున్నాం। ఆ దివ్య శక్తి తరంగాలు నింపుకుంటున్నాం, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎంత భాగ్యమో ఈరోజు। శ్వాస ధ్యాస ధ్యాసధార, ఎవరో కళ్ళు తెరవద్దు, ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉండాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస। ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీ వైపు అలానే చూస్తాను అంటారు బాబా। సంపూర్ణ హృదయంతో చూద్దాం సాయి యొక్క చైతన్యాన్ని,
సాయొక్క దివ్య తత్వాన్ని సంపూర్ణ హృదయం ఎటువంటి అనుమానాలు లేకుండా అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది మీకు ఫ్రెండ్స్. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు పట్టించుకోకుండా మీ శ్వాసనే గమనించండి, శ్వాస ప్రవాహాన్ని గమనించండి. హాయిగా రిలాక్స్గా ప్రశాంతంగా బి విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస మహాశక్తి వలయాల్లోకి వెళ్తున్నాం, మహాకాంతి తరంగాల్లోకి వెళ్తున్నాం. యోగములో ఈ భూమండలాన్ని అంతా ప్రభావితం చేసిన మహాశక్తిమంతుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యోగిరాజు సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. వారి పరంపర అందరితో కలిసి ధ్యానం చేస్తున్నాం. సబ్కా మాలిక్ ఏకీ హై అంటూ ధ్యానం చేస్తున్నాం. డోంట్ ఓపెన్ అవర్ ఐస్. ధ్యాసధార ధ్యాసధార ఎవరు కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తుంది, శక్తి ప్రవాహాల వలయంలోకి వెళుతున్నాం. సాయి యొక్క స్వయం శక్తిపాతం, సాయి యొక్క శక్తి పాతం చేసుకుందాం స్వయంగా. ఎవరు కళ్ళు తెరవద్దు. బి విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన అవకాశం ఇది. నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీ వైపు అలానే చూస్తాను. శ్వాసధార ధ్యాసధార.
వ్యాసధార ధ్యాసధార ఎవరు కళ్ళు తెరవద్దు. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావాల్సినా దానిని వారికి ఇవ్వగలను, కానీ వారికి పుచ్చుకొనే యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించుకోవాలి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నచో మీలో తప్పక మేలు పొందుతారు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యం పలకను అంటారు సాయిబాబా? నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావాల్సిన దానిని ఇవ్వగలను. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను. మీ శ్వాసనే గమనించండి. ఇంకా బాబా లోపలికి వెళ్దాం. మీ లోపలికి ఇంకా ప్రయాణం. శ్వాస ధార ధ్యాస ధార ఎవరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస. సాయి సాయి సాయి.
ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరము. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించి కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి దర్శిస్తావు. ధ్యానించు. సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి ధ్యానించు. మనస్సు ఏకాగ్రమై లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానించు. అదే జ్ఞానము, జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానించు. అదే చైతన్యము, ఆనందము, జ్ఞానస్వరూపము. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానింపుము. అదే చైతన్యము, జ్ఞానస్వరూపము, ఆనందము. Om Sai Dhyan. Om.
మనము ఎప్పుడు దేనిని చంపకూడదు. ఎందుచేతనంటే ఏ జీవి మనల్ని ఎప్పుడు చంపదు. భగవంతుని చేత చంపమని ఆదేశించితే తప్ప, భగవంతుడు అలా ఆదేశిస్తే మనం తప్పించుకోలేము. నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. నేను రూపం లేకుండా ప్రతి చోట ఉన్నాను. నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. నేను రూపం లేకుండా ప్రతి చోట ఉన్నాను. నేను రూపం లేకుండా ప్రతి చోట ఉన్నాను. ఓ తల్లి, నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఏ స్థానములోనైనా ఎవరినైనా పావన పురుషుల గురించి చెడ్డగా మాట్లాడితే అక్కడ నీవు ఒక్క క్షణం కూడా ఉండరాదు. ఏ స్థానములోనైనా ఎవరినైనా పావన పురుషుల గురించి చెడ్డగా మాట్లాడితే అక్కడ ఒక్క క్షణమైనా ఉండరాదు. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేస్తున్నాం, సాయి శక్తి అమృతాన్ని తాగుతున్నాం. ఇంకా లోపలికి వెళ్ళండి. శ్వాసధార ధ్యాసధార. So
साईयों साईयों
ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా సమాధానమివ్వకు. అటువంటి వారిని క్షమించిన నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనా చలించకు, నీవున్న చోటనే స్థైర్యంతో నిలచి నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించు. అప్పుడే మనిద్దరం కలిసే మార్గం ఏర్పడుతుంది. నీకు నాకు భేదం కలదన్న భావనే భక్తునికి గురువుని దూరం పెంచుతుంది.
దానిని నశింపచెయ్యనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఎవ్వరూ మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసమాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛాసారమే మనము నడుద్దాం, అప్పుడు మన కోరికలు వారు నెరవేర్చెదరు, దారి చూపెదరు అంటారు సాయి. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆఖరి 10 నిమిషాలు మాత్రమే, శ్వాసనే గమనించండి, ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. Sayyum, Sayyum, Sayyum.
ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. రుణానుబంధం వల్లే మనం కలిశాము. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగా సంతోషంగా ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకి ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే బతికెదరు. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే బతికెదరు. ఆఖరి 2 నిమిషాలు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కరుణ. సకల జీవరాశులలో ఎవరైతే నన్ను చూడగలరో వాటిని ప్రేమించినట్లే ఎవరైతే నన్ను ప్రేమించగలరో. కులమతాలు పక్కన పెట్టి ఎవరైతే అందరినీ ఒక్కలా చూడగలరో. పేదవాడిలో ధనికుడిలో ఉన్న నన్ను ఎవరు చూసి వారిని గౌరవించెదరో. సకల ప్రాణికోటిని నేనే అని భావించి వాటిని ఆదరింతురో. వారి అందే నా కరుణా కటాక్షం. నా యందు దృష్టి గల వారికే నా కరుణ కటాక్షం అంటారు బాబా. ఆఖరి 1 నిమిషం. ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 1 మినిట్. శ్వాస మీద ధ్యాస్తూ ఉన్నాం. అద్భుతమైన శక్తిపాతం తీసుకున్నాం. అకారమైన అఖండమైన నిరాకారంతో ఉన్న దివ్య సాయినాథుడు సన్నిధి నుంచి దివ్య తరంగాలు తీసుకున్నాం. లాస్ట్ 50 సెకండ్స్. బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు రెండు విడదీసి చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం ధ్యానానికి. ఇంతసేపు మనతో ఉండి ధ్యానం చేసిన సాయినాథుడికి, వారి యొక్క బృందానికి, వారి యొక్క శిష్యులకి, వారి యొక్క దేవీ దేవతామూర్తులందరికీ ధన్యవాదాలు చెప్తూ వీడ్కోలు చెప్దాం. ఇంతసేపు శక్తిపాతాన్ని ఇచ్చిన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన సాయినాథుడికి ధన్యవాదాలు చెప్తూ చప్పలు కొట్టుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త గురు మండలందరికీ ధన్యవాదాలు చెప్దాం. గురువైన పితామహాపత్రి గారికి ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేసాం బాబాజీతో కలిసి. సాయినాథుడి యొక్క శక్తితో అద్భుతమైన ధ్యానాన్ని పొందాం, శక్తిపాతాన్ని పొందాం, స్వయం శక్తిపాతాన్ని పొందాం. ఫ్రెండ్స్ అందరూ ఇలాగే స్వయంగా శక్తిని సంపాదించుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ శక్తిని మీరే ధ్యానంతో సంపాదించుకోండి. మరింత శక్తివంతులు అవ్వాలని కోరుకుంటూ, ఆరోగ్యంతో, యవ్వనంతో, ఐశ్వర్యంతో మీరు కోరినంత కాలం జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.